కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు వైఎస్ మేడిశెట్టి సత్యవేని దుర్గారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యి శాఖల వారీగా సమీక్షించారు. అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడారు. స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఎంపీపీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామ వాలంటీర్లు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు పరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఎంపీపీ గున్నం భానుప్రసాద్, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు పుట్ట కృష్ణబాబు, ఎంపీటీసీ గొల్లపల్లి సోనియా, శీలం భాస్కర్రావు, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, మేడిశెట్టి దుర్గారావు, ఉమ్మి డిశెట్టి, వీరనేని సూరిబాబు, మధుకుమారి మధు, శంకర వెంకటేశ్వరరావు, సర్పంచులు నాతి గవరయ్య, వీధి వెంకటరెడ్డి బాబు, దాసి మీనాకుమారి, దాయం కావేరి శేఖర్ బాబు, శాఖ శ్రీనివాస్, కుక్కల వీరన్న, వాసంశెట్టి సునీత, ప్రత్యేక అధికారి బులిరాణి, తహసీల్దార్ చిన్నారావు, సిడిపిఓ గజలక్ష్మి, డిఏ రామనారాయణ, ఏఈ రాఘవులు, ఏపీఓ కవిత, ఏఓ ప్రకాశ్రావు తదితర అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్నటువంటి విషయాలే కాకుండా జిల్లా పరిస్థితికి సంబంధించినటువంటి పనుల గురించి కూడా మీరు మాట్లాడినట్లయితే మండలం నుంచి ఆ తర్వాత ఆయన కలిమిందారుగా ఏవో అగ్రికల్చర్ గారు ప్రోగ్రామ్ పంపించాల్సి ఉంటుంది. ఆయన చెప్పిన మేరకు అది రైతు ఆత్మహత్య పరిధిలో కాలేదు అని చెప్తున్నారు కదా. ఆ తర్వాత విషయం ఆయన చెప్పింది కాదు. ఎంపీ స్కూల్లో ఆయన నియమించేటప్పుడు మన ఎంజీఓ గారు ఆ స్కూల్ హెచ్ఎంఓ గారు ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆ లోకల్ లీడర్ చెప్పినట్లు ఆయన నియమించారు సార్. ఇది మూడో పర్యాయం అని చెప్పడం నేను రెండు పర్యాయాలు ఇచ్చినటువంటి లెటర్లు లేదు. ఇంటి పరిస్థితుల్లో పరిగణలో తీసుకోలేదంటే మరి పరిపాలనా విధానం అనేది పడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు పెడుతున్నారు. ఆ పథకాల రూపంలోనే మరి అక్కడ అర్హులైన వారిని నియమించకుండా ఆ లోకల్ లీడర్లు ఎవరైతే చెప్పారో వాళ్ళని నియమించి పరిపాలన చేస్తారు సార్. ఇది ఎంతవరకు సమంజసమో మరి ఈ సభకు తెలియజేయడానికి అమ్మ వైపు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి అంటే ఒక వాలంటీర్కి 50 కుటుంబాలు సంబంధించినటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ 50 కుటుంబాలకు సంబంధించినటువంటి సమాచారంలో ఏమేమి పనులు ఉన్నాయనేటువంటిది, ఇంట్లో ఏ సమస్య ఉన్నారు, ఎవరు ప్రభుత్వ పథకాల అర్హులు, ఎవరు ప్రభుత్వ పథకాల అర్హులు కాదు అనేటువంటి కూడా వాళ్ళు చెప్తారు. ఎక్కడ లంచాలు ఇచ్చేటువంటి విధానం లేదు. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, 1వ తారీఖు వచ్చేటప్పటికి ఉదయం 6 గంటలకే వాలంటీర్స్ తగ్గిపోటి పెంకించే విధానం. ఒకసారి మీరు పార్టీల గురించి మాట్లాడే సెక్రటరీ సరిగ్గా పెంకన లేదు, లేదా డబ్బులు అడుగుతున్నారు అనేటువంటిది అనేక రకాలుగా కంప్లైంట్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా ఏ గ్రామంలోని మాకు పెంకన రాలేదని కానీ ఇవ్వట్లేదనేటువంటిది కానీ, లేదంటే మమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నారు అనేటువంటిది కానీ ఎక్కడా కూడా రావట్లేదు. ఆ రోడ్డు గారు ఆ యువతరాలు చూసుకునేటువంటి స్థలం, దాన్ని రైతులు ఎవరు ఇస్తే ఇప్పుడు మళ్ళా తీసుకుని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఆ ప్రయత్నం కూడా మేము చేస్తే చూస్తాం. మీటింగ్ కదా, ఆ ఇళ్ళ తీసుకొచ్చు స్కూల్ బిల్డింగ్లకి సంబంధించిన లెటర్ ఇచ్చారు. హై స్కూల్ కాదు, మా హై స్కూల్ రూములు కావాలని మొత్తం పడిపోయినా కొత్త రూములు అన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయడానికి కావాలని ఏర్పాటు చేస్తాం. మొత్తం రూములు అన్ని 8వ చెప్పినట్టున్నారు, 6 8 చెప్పారు. ఆ రూములు అన్ని శాంక్షన్ చేయించేటువంటి ఏర్పాటు తొందరలో శాంక్షన్. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి అంటే ఆ గ్రామంలో ప్రతి గ్రామంలోని కూడా ప్రభుత్వం ఒక గ్రామ సచివాలయం, అదేవిధంగా ఒక వెల్నెస్ సెంటరు, రైతు భరోసా కేంద్రం, ఇలాంటి బిల్డింగ్లు ఏవైతున్నాయో కొన్ని గ్రామాల్లో స్థలాలు లేకపోవడం వల్ల మరి స్టేట్ వరకు పంచాయతీరాజ్ రూట్ వేయాలి. ఆ రోడ్డుకి కొబ్బరికాయ కూడా శిలాపాలు వేసేసాడు, అదే రోడ్డు కూడా తెరగొట్టుకుంచేసాడు. ఈ వేట వరకు దాని మొహం చూడలేదు. ఎప్పుడు ఎన్ని శిలాపాలు వేసి రోడ్లు వేసేసి ఎలక్షన్ నెల 2 నెలల్లో ఉందా కానీ. అదేవిధంగా మరి మాత్రం ఎంప్లాయీస్ గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ చేయవలసినటువంటి పని అనేటువంటిది పంచాయతీ సర్పంచ్గా అన్ని డిపార్ట్మెంట్లు చూసుకోవాలి. ప్రధానంగా ఈ పంచాయతీ ద్వారా చేసేది శానిటేషన్ ప్రధానంగా చూసుకోవాలనేటువంటి అవసరం. అంటే డ్రైన్లు క్లీన్ చేయించడం, వీధులు శుభ్రంగా ఉండడం, శానిటేషన్ బాగా చేయడం, ఎలక్ట్రిఫికేషన్ కరెంట్ లైట్ లేకుండా పోతే వేసుకోవడం, మంచినీరు సమస్య ఇప్పుడు వ్యవస్థ వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉంటాయి. ఈ సమావేశంలో మీకు ఏదన్నా ఏ గ్రామం కన్నా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పినట్లయితే ఎమర్జెన్సీ కాబట్టి ఎక్కడన్నా కావాలంటే బోర్ వేసుకోవచ్చు. మరి ఇంకా ఎమర్జెన్సీ అయితే మంచినీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంక్ ద్వారా కూడా గ్రామాల్లో మంచినీటి సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా గ్రామ పంచాయతీ తరఫుని పంచాయతీ చేయవలసినటువంటిది ఈ 3-4 పనులు చేస్తే పంచాయతీ ఏ విధమైనటువంటి మరి రోగాలు కానీ కోటి కానీ లేకుండా క్లీనింగ్ అనేటువంటిది ఇదిగా ఉండటం, బ్లీచింగ్ కొట్టించుకోవటం ఇవన్నీ చేయవలసినటువంటి మాట్లాడిన పదాన్ని విధంగా నేను ఏమన్నా అవమానంగా ఏమన్నా మాట్లాడేది ఒక మాట ఒకసారి మీరు రావడం జరిగింది కాబట్టి అక్కడ ఏమైనా సర్కల్ తో
విభజనం నిన్ను అక్కడ మాట్లాడదా గ్రామాల్లో ముందు పెనికి అయిన తర్వాత ఊళ్ళో అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అందరూ దానికి ఏ రకమైనటువంటి సహకారం కావాలో ఇస్తాం అలా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఇంతమందికి పెన్షన్ విషయంలో కానీ నన్ను ఇప్పుడు కూడా ఎవరు కూడా సహకరించలేదు నన్ను ఎప్పుడు అమ్మాయి వరకు కూడా చూసారు పెన్షన్ వస్తే నేను ఎప్పుడు ఎదుగుతా సార్ ఎందుకు ఎదుగుతా అందరికీ మంచిగా జరుగుతుంది సార్ మాకు రెండు హెఫ్టీ వరకు పెండింగ్ అని వచ్చిందమ్మా అది నాకు ఎవరు రిటర్న్ ఇవ్వలేదంటే నేను అప్లోడ్ చేయాలంటే చెప్పి నాకు విషయం చెప్పాను అదే విషయం.